కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన చాండూరు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ వెంకట్రెడ్డి గారిని ఉద్దేశించి పరుషమైన పదచాలం వాడటంతో ఆయన క్షమాపణ చెప్పాలని ఆయన నన్ను డిమాండ్ చేశారు కాబట్టి ఆయనకు నేను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు ఇలాంటి చర్యలు ఇలాంటి భాష ఎవరికి మంచిది కాదు తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఇలా అవమానించేలా ఎవరు మాట్లాడడం సరికాదు తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేశా అని రెవంత్ సదర్ వీడియోలో పేర్కొన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు రాబోయే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అయితే తాను మునుగోడు ఎన్నిక ప్రచారానికి వెళ్లేది లేదని వెంకటరెడ్డి ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత చండూరులో నిర్వహించిన పార్టీ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదన్నారు పైగా సభలో ఎంత సొంత పార్టీ నేతలతో తనను తిట్టించాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు చండూరు సభలో తనను తిట్టించిన రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన మరియు మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి పరుసమైన పదజాలం వాడడంతో ఎంతో మనస్తాపానికి గురైనరు వారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేసిన అన్కండిషనల్గా అన్కీషనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సారీ చెప్తున్నా ఇట్లాంటి చర్యలు ఇట్లాంటి భాష ఎవరికీ మంచిది కాదు తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇట్లా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదు తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేయడం జరుగుతుంది